एपी सीएम वैएस जगन आध्वर्यंलोनि नवरत्नालु पेदलंदरिकी इल्लु पदकं किंद पेद अक्कचेल्लेलकु अंदजेसिन इंटि स्थलं पट्टाल पंपिणी कार्यक्रमं ओक महायज्ञं लांटिदनि राष्ट्र रहदारुलु मरियु भवनाल शाख मंत्री मालगुंडल शंकर नारायण पेर्कोन्नारु। अनंतपुरं जिल्ला सोमंदेपल्ली मंडलं चकार्लपल्ली ग्रामं वद्द एर्पाटु चेसिन लेअवुट्लो नवरत्नालु पेदलंदरिकी इल्लु पदकं किंद इंटि स्थलाल पट्टाल पंपिणी कार्यक्रमं अट्टहासंगा निर्वहिंचारु। ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళలకు అగ్రపీఠం వేస్తున్నారన్నారు। అందులో పేదలందరికీ ఇళ్ళు కింద మహిళల పేరిట ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు। తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన 1.5 సంవత్సర కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజల కోసం 70,000 కోట్ల రూపాయలతో సంక్షేమ ఫలాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు। తాము అధికారంలోకి వచ్చాక 4 లక్షల మంది వాలంటీర్లకు ఉద్యోగ ఇచ్చారని అమ్మవడి వైఎస్ఆర్ చేయిత వైఎస్ఆర్ ఆసరా వేతన నేస్తం లాంటి అనేక పథకాలను అమలు చేశారన్నారు। ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందజేసేందుకు జిల్లా యంత్రాంగం చాలా కష్టపడి పని చేస్తుందన్నారు। ప్రభుత్వ పథకాలను ఎలాంటి అవినీతి లేకుండా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ నిశాంతి తహసీల్దార్ సురేష్ హౌసింగ్ ఈఈ చంద్రమోహన్ రెడ్డి వైసీపీ మండల కన్వీనర్ వెంకటరత్నం డీసీ ఈశ్వరయ్య వైసీపీ యువ నాయకులు వేణుగోపాల్ నాయకులు కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు మహిళలు పాల్గొన్నారు। సోమందపల్లి గ్రామానికి సంబంధించి దాదాపు 800 మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చాకర్లపల్లి లేఅవుట్లో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మల యొక్క కష్టాలు తీర్చాలని రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికంతా కూడా ఒక స్త్రీ నివాసం ఏర్పరచాలని ఒక సౌకర్యవంతమైనటువంటి ఇల్లు కట్టించాలనే ఒక ఆలోచనతో ఏదైతే తన పాదయాత్రలో ఈ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా వాళ్ళ బాధలన్నీ కూడా చెప్పుకోవడం జరిగిందో ఆ బాధలన్నీ విన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకునే విధంగా 25 లక్షల కంటే ఎక్కువగా ఈరోజు 30,75,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది। రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 15 లక్షల మందికి పైగా మరి ఇళ్ళ నిర్మాణం కూడా తొందరలోనే చేపట్టబోతున్నారు। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇల్లు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీకి బాధ అవుతుంది। వాళ్ళంతా ఓర్చుకోలేక గత సంవత్సర కాలంగా ఎక్కడైతే భూములు సేకరించారో ఎక్కడైతే లేఅవుట్లు సిద్ధం చేశారో వాటన్నింటిపైన కూడా కోర్టుకు వెళ్ళే కార్యక్రమం అంతేకాకుండా జగనన్న ఏదైతే అక్క చెల్లెమ్మలకు ఒక భరోసా ఇవ్వాలనుకున్నాడో ఇంటి పట్ట ఇంటి శాశ్వత హక్కుపత్రం ఇస్తూ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకునే విధంగా ఏదైతే ఇవ్వాలని ఆలోచన చేశారో వాటన్నింటిపైన కూడా కోర్టుకు వెళ్ళి ఇంతవరకు కూడా లాగడం జరిగింది। లేకపోతే ఈ ఇంటి పట్టాల పంపిణీ వ్యవహారం ఎప్పుడో 6 నెలల కంటే మునిపే పూర్తయ్యేది। తెలుగుదేశం పార్టీ పుణ్యాన ఈరోజు ఇప్పటికి కూడా ఇళ్ల పట్టాల కార్యక్రమం ఇప్పటి వరకు మరి కార్యరూపం దాల్చలేకపోయింది। మరి నిన్న లేకమన్నా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఏకధాటిగా ఒక్కటే రోజున మరి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు।